హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిద్దికా వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. ఆ దేవుడి దయవల్ల మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనున్న బెల్ అయితే క్లిక్ చేయండి. నేను వీడియోస్ పెట్టినా మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. సో వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు మోర్ వీడియో చేయాలని ఇంట్రెస్ట్ అయితే వస్తుందండి. సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. సో ఇదైతే వచ్చేసి నైట్ అనమాట, అందుకే అండి లైటింగ్ తక్కువ ఉంది. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట, ఎస్టర్డే నైట్ అండి. సో ఇంకా మా అమ్మ అప్పటికే వచ్చేసి పూరి అయితే చేస్తుందన్నమాట. సో పూరి అయితే వచ్చేసి ఇంకా పూరి చేసి కాకరకాయ కర్రీ చేసిందనమాట. సో కాకరకాయ కర్రీ అయితే బాగా చేదుగా ఉంటుంది కదండి, కానీ మా అమ్మ నిన్న చేసినప్పుడు చేదైతే లేదు, పైన తాట అంతా తీసేసి చేసినట్టుంది. చాలా అంటే చాలా టేస్టింగ్ ఉందన్నమాట. కాకరకాయ ఫ్రై సరిగా తిన్నాను నేను, చేదు ఉంటుందని. బట్ కాకరకాయ కర్రీ తిన్నానంటే అది ఎంత టేస్ట్గా ఉంటుంది, టేస్టీగా ఉందో మీరే ఆలోచించండి. సో మీరు కూడా ఎవరైనా కాకరకాయ కర్రీ చేసుకుంటారా? మేమైతే చేసుకోమన్నమాట. సో అక్కడైతే ఇంకా మా అమ్మ అయితే వచ్చేసి ఆ తర్వాత వచ్చేసి ఎర్రగడ్డలు పచ్చడి చేయాలని చెప్పేసి అన్నీ కట్ చేసిందనమాట. ఇంకా మా బాబు వచ్చేసి నేను వేసుకోపోయిన చూడని ఎర్రగడ్డలు ఇంకా అన్నీ అయితే కింద పడేసాడనమాట. బాబు అయితే వచ్చేసి ఇంకా మా అమ్మ మళ్ళీ అన్నీ తీసేసుకుంటుంది అనమాట. తీసేసుకునింది, ఏమనలేదండి, పిల్లలు మామూలే కదా అని చెప్పేసి. ఇంకా పాప అయితే తినేసిందనమాట పూరి, నేను ఒక పూరి పాప ఒక పూరి తినేసాము. ఇదైతే వచ్చేసి ఇంకా పిల్లలు బాగా అడుగుంటూ ఉన్నారండి. ఇప్పటికీ ఇంకా వర్షం పడేటట్టు స్టార్ట్ ఏమంటారు వాతావరణం చేంజ్ అయిపోయిందనమాట. వర్షం పడిపోతే ఇక్కడే ఉండాల్సి వస్తుంది, ఇంటికి వెళ్దాం పదండి అంటే వీళ్ళు పూరా ఆటల్లో మునిగిపోయారు. ఇంకా మా పాప అయితే వచ్చేసి అక్కడ మా అక్క కొడుకు వేసినిండనమాట క్యాప్ అయితే. ఇంకా ఆ క్యాప్ పెట్టుకొని స్టిక్ తీసుకొని ఆమె టీచర్ లాగా, బాబు నేను చిల్డ్రన్స్ లాగా ఏబీసీలు చెప్తారా లేదా అంటుందన్నమాట. ఇంకా బాబు అయితే వచ్చేసి చున్నీతో ఆడుకుంటున్నాడు. ఇంకా మా అమ్మ అడుస్తుందన్నమాట ఇంకా చున్నీ తెచ్చేసాయని, తీసుకుంటే మళ్ళీ ఏమా అని చెప్పానమాట. ఇంకా బాబు అడుకుంటుంటే వచ్చి చున్నీ నా చున్నీ అని నా కూతురు తీసుకుందండి. చున్నీ అయితే టీచర్స్ శారీస్ కదా కట్టుకునేది, నాకు కూడా శారీ కట్టు అని చెప్తుందన్నమాట. ఆమె టీచర్ అంట, మేము స్టూడెంట్స్ అంట అండి, అలా చేస్తూ ఉంటుంది మరి. ఇంకా బాబు అయితే వచ్చేసి ఇద్దరు కొట్లు ఆడుకుంటూ ఉన్నారు ఆ చున్నీ కోసము. ఇంకా వాడు ఆ పాప వేసేసిన స్టిక్ అయితే తీసుకుంటాడనమాట. ఇంకా తీసుకొని కొడతాడని చెప్పేసి మా అమ్మ ఇద్దరు కూడా పడితే నవ్వుతూ ఉందండి. అక్కడైతే మా అమ్మని అయితే షూట్ చేయలేదన్నమాట. నేను ఇంకా చెప్తూ ఉన్నాడు వాడు చున్నీ తీసుకుంది అక్క అని చెప్పేసి వాడి దగ్గర ఉంటే. ఇంకా మా అది స్టిక్ అయితే తీసుకొని ఇంకా కొడతాడేమో అనుకున్నాను, బట్ కొట్టలేదండి, తీసుకొని ఆడుకుంటూ ఉన్నాడనమాట. ఆడుకుంటూ ఉంటే మా అమ్మ వెళ్ళి కొట్టుపో అని చెప్తుందనమాట. కొట్టు చాలా అల్లరైపోయింది తను అని చెప్తూ ఉంది అక్కడైతే వచ్చేసి ఇంకా. సో ఇదైతే వచ్చేసి ఇంకా మార్నింగ్ అండి. సో మార్నింగ్ అయితే వస్తాను, లేస్తూనే ముందు ఆ నైట్కి అయితే తెప్పేసి శారీ కట్టుకున్నానమాట. తర్వాత జడ అయితే వేసుకున్నానండి, ఇంకా బ్రష్ అయితే చేయలేదు. ఇంకా అదైతే వచ్చేసి నిన్న నానబెట్టాను కదండి నేను దోశకి, అదైతే వచ్చేసి దోశపిండి అనమాట. బాగా పొంగొచ్చిందండి, మరి పొద్దుపొద్దునే లేస్తూనే బ్రష్ అన్న చేయకుండా దోశలు వేస్తున్నానా అనుకోవద్దండి. అదైతే వచ్చేసి పిండి అనమాట. సో దోశపిండి బాగా పొంగిందని చూసేసి ఇంకా మా పక్కింటి వాళ్ళకు పిండి ఇస్తున్నానండి. వాళ్ళు ఇచ్చినప్పుడు మనం వేసుకొని తిన్నప్పుడు మనం వేసినప్పుడు కూడా వాళ్ళకి ఇవ్వాలి కదా. సో వాళ్ళు కూడా చిన్నపిల్లలు ఉన్నారు తింటారని చెప్పేసి పొద్దున్నే మళ్ళీ వంట ఏమైనా చేసుకుంటారేమో టిఫిన్ అని చెప్పేసి నేను ఇస్తున్నాను అనమాట. ఇంకా అప్పటికే టీ కూడా ఇంకా ప్రిపేర్ చేయలేదండి నేను వచ్చేసి లేచాను, శారీ కట్టేసుకొని జడ వేసుకొని తర్వాత పిండి ఇస్తున్నాను అనమాట. ఇంకా తర్వాత ఇది వచ్చేసి పిండి అంతా అట్లనే ఉండిపోయిందండి. ఒక సెరువలు అయితే వేసేసి వాళ్ళకైతే ఇచ్చేసాను అనమాట. ఇంకా అక్కడైతే పెట్టేసి ఇంకా టీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. సో ప్రిపేర్ చేసేది పక్కన పెట్టా, బట్ అది టీ చేసేది అంతా షూట్ చేయలేదు. డైలీ ఏం చూస్తారులేండి, నేను చేసే టీ బ్యాచ్ ఒకేలాగుంటుంది కదా, రోజు రోజు ఏం కొత్త మార్పులు ఏమి ఉండవు కదా. సో అందుకని చెప్పేసి ఇంకా నేను అదేం టీ అయితే షూట్ చేయలేదు. ఇంకా నైటే క్లీన్ చేసేసి పడుకుంటాను కాబట్టి దాని నిండుగా సామాన్లు అయితే ఉంటాయి, అవి అయితే అన్నీ క్లీన్ చేసేసాను, క్లీన్ చేసినవన్నీ సర్దేశాను అనమాట. ఇంకా బ్రష్ చేద్దామని చెప్పేసి బాత్రూమ్కి వెళ్తే నా బ్రష్ లేదండి, మా పాప ఎక్కడ
పడేసిందో ఏమో. ఇంకా ఏమంటారు, ఏ పరిస్థితి లేక అవే పుల్లలు తీసుకున్నానమాట. మళ్ళీ బ్రష్ కొనుక్కోవచ్చు కదక్క అని చెప్పచ్చు, ఎందుకంటే ఇంక అప్పటికి బ్రష్ చేయాలంటే అప్పుడు ఎవరు వెళ్తారు. సో ఈవినింగ్ టైమ్స్ ఎవరైనా పిల్లలు వెళ్తుంటే తెప్పించుకోవచ్చు ఎస్. ఊళ్ళోనే షాపులతో అని చెప్పేసి ఇంకా నేను వేపుల మా చెట్టుకున్న వేపులు అయితే తుంచి కడుగుతున్నానమాట. అదైతే చాలా అంటే చాలా చేదుగుంది, బట్ తప్పట్లేదు. కానీ మా ఆయన చెప్తున్నాడు, అక్కడే ఉన్నాడు, ఎదురుగున్నాడు అనమాట బాబుని ఎత్తుకొని. ఆయన షూట్ చేయలేదు. ఇంకా ఆయన వేపులతో మంచి పని అయిపోయింది, చేదుగుంది చేదుగుంది అంటే తిను కాకరకాయ తినేవు, వేపులతో అన్న బ్రష్ చేయని చెప్తున్నాడు అనమాట. తప్పని పరిస్థితులలో చేస్తున్నా, అది సరిగా పుల్ల నాకి నమలడం కూడా చేత కాలేదు. ఎప్పుడైనా బ్రష్ చేస్తే కదండి వచ్చేది వేపులతో, బట్ ఆరోగ్యానికి చాలా మంచిది కదండి వేపులతో చేస్తే. ఇంకా సో మన దోశల దగ్గరకు వచ్చానమాట. ఇంకా దోశలు అయితే వేద్దామని వచ్చింటే ఇంకా పాప అయితే పక్కింటి బాబు అయితే పెరుగన్నం తింటున్నాడు అనమాట. సో పెరుగన్నం తింటుంటే నాకు పెరుగన్నం కావాలని ఏడుస్తుంది అనమాట. నిన్నైతే అన్నం ఉంటే నిన్న దోశ కావాలని చెప్పింది, ఈరోజు దోశ పిండి ఉన్నా కూడా నాకు రైస్ తర్వాత పెరిగే వేయాలని చెప్తుంది అనమాట. సో పిల్లలు ఒకరు ఏం చేస్తారంటే వాళ్ళు కూడా అదే చేస్తారండి. సో అయితే మళ్ళీ అని చెప్పేసి ఇంకా నేను అన్నం అయితే పెట్టి పెరుగేసి కొంచెం ఉప్పు వేసిచ్చానమాట. అందులో థ్రిల్ ఏంటంటే అబ్బాయి బండ మీద కూర్చొని తింటున్నాడు, మా పాప కూడా బండ మీదనే కూర్చోవాలంట ఇంట్లో కూర్చోనని చెప్తుంది. వాడికి పాపకి గ్లాస్తో వాటర్ ఇచ్చానండి, బట్ నాకు గ్లాస్ వాటర్ వద్దు, నాకు బాటిల్లోనే వాటర్ ఇవ్వాలా అన్న పక్కింట అన్న బాటిల్లోనే వాటర్ తాగుతున్నాడు. సో నాకు బాటిల్లోనే కావాలి, నేను బండ మీదనే కూర్చొని తింటా అని చెప్తుంది అనమాట. సో అందుకు నేను కూడా చెప్పానమాట, అబ్బాయితో పోటీ పడుతున్నావే, అబ్బాయితో పోటీ పడేదాని అయితే వచ్చేసి ఇంకా నువ్వు కూడా అబ్బాయి స్కూల్కి వెళ్తున్నాడు, మరి నువ్వు స్కూల్కి వెళ్ళవే అని చెప్తే నేను కూడా వెళ్ళినా కదా హాలిడేస్ కదా అని చెప్తున్నా అనమాట. అంతా అబద్ధాలు మాటలే అండి. ఇంకా అందులో కొంచెం సాలిడేస్ అయితే కలుపుతున్నాం. ఈ పిల్లలు కాదండి ఎవరైనా, ఇంకా ఇప్పుడు మామూలుగా టీవీలలో కూడా ఏమైనా యాడ్స్ వస్తుంటాయి కదా, బిర్యానీది ఒకటి చిన్నపిల్లలది వస్తుంటుంది కదా, ఆ అమ్మ బిర్యానీ చేయలేదన్నయ్యా అని చెప్పేసి అది చూసినప్పుడల్లా బిర్యానీ కావాలంటుంది అనమాట. అలా చాలాసార్లు తెప్పించిన రోజులు కూడా ఉన్నాయి. ఆ పాప ఏడుస్తుంటే ఎవరేం చేసినా అదే చేయాలంటుంది అనమాట. పాపతోనే ఇలా ఉందండి. ఇంకా బాబుకి పూర్తిగా తెలియదు, ఇంకా 1 ఇయర్ అయిపోయిన తర్వాత వాడితే ఎట్లుంటుందో ఏమో మరి పరిస్థితి. ఫైనల్లీ పాపకైతే తను అడిగింది అయితే వచ్చేసి పెట్టేశాను. ఎవరు కొట్టిండు నిన్ను? తరుణ్ కొట్టిండ? పాడుచ్చాపా. ఏం కావాలా పప్పులా? ఏం పప్పులు? చెనిక్కాయ పప్పులా? పెడతారా? ఇంకా సో బట్టలు అన్ని సర్దే సరికల్లా ఈ టైం అయితే అయిపోయింది అనమాట. ఇంకా సామాన్లు అయితే క్లీన్ చేయలేదండి, అట్లే ఉన్నాయి ఈరోజు, ఎందుకో కొంచెం లేజీగా ఉందన్నమాట. సో పాపకి చెనిక్కాయ పప్పులు కావాలంట. ఏమి స్నానం చేసినలే నీట్గానే ఉండవే, సో ఈ గులాబీ పువ్వు వచ్చేసి మా చెట్టుకే కాసిందండి. బస్ లేదు జా బహర్ పెట్టుకో కాజా. సునాతి మా క్యాబోలీసా? మామూలుగా దాలియా సబ్బియే మైదాలి కొట్రా రే దాల్తో. మారుతుంది సబి హో, ఏ కొట్రా మేక దే నిత్య కొద్దిగా కుట్రా మీద వెళ్ళవా చిన్నకాయ పప్పులన్నీ ఇందులో వేసాయి. సునాతి
బంధువు కానీ ఒక్క మోటార్ దాలిమే.